హలో ఫ్రెండ్స్, నేను మీ వనిత. వెల్కమ్ బ్యాక్ టు విఎస్ తెలుగు వ్లాగ్స్. ఇవాల్టి మన వీడియోలో సోయా చంక్స్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూద్దాం. మిల్ మేకర్ అని కూడా అంటారు కదా సోయా చంక్స్ని. సో ఈ కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్కి చాలా మంచిది, చాలా చాలా ప్రోటీన్స్ కూడా ఉంటాయి. సో ఇలాంటి హెల్దీ రెసిపీని ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఈ సోయా చంక్స్ కర్రీని అన్నంతో కానీ, లేదంటే వెజ్ బిర్యానీ, అలాగే రోటీ, ఫుల్కా, చపాతీ, పూరి ఇలా దేనితో తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు, చాలా త్వరగా కూడా అయిపోతుంది సోయా చంక్స్ కర్రీ. మనకి మటన్ తీసుకుంటే ఎన్ని ప్రోటీన్స్ వస్తాయి, ఈ సోయా చంక్స్ నుండి అన్ని ప్రోటీన్స్ వస్తాయన్నమాట. ఇప్పుడు సోయా చంక్స్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూద్దాం. ఒక బౌల్లో 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని ఇలా హీట్ చేసుకోవాలి. అందులో 1 కప్ మిల్ మేకర్ వేసుకోవాలి. అలా మెత్తపడే వరకు అందులో 10 to 15 మినిట్స్ పాటు అలానే ఉంచాలి. 10 to 15 మినిట్స్ పాటు ఇలా వేడి నీటిలో ఉంచినట్లయితే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మెత్తగా అవుతాయండి. సో ఇలా వండుకునే ముందు అయితే మాత్రం ఇలా వేసుకోవాలి వేడి నీటిలో. సోయా చంక్స్ అన్నీ మెత్తపెట్టిన తర్వాత ఇలా ఒక వేరే ప్లేట్లోకి స్పూన్ సహాయంతో ఇలా షిఫ్ట్ చేసుకోండి వేరే ప్లేట్లోకి. సో ఇలా వేడి నీటిలో ఉంచుకోవడం వలన చూసారు కదా వాటర్, ఆ సోయా చంక్స్కి ఉన్న డస్ట్ మొత్తం ఆ వేడి వాటర్లోకి అనేది వచ్చేస్తుంది. అలాగే మెత్తపడతాయి కూడా కర్రీ వండుకునే ముందు, అలా మెత్తపడితేనే బాగుంటాయి. డైరెక్ట్గా వేస్తే మాత్రం మెత్తపడవు, మధ్యలో గట్టిగా ఉండిపోతాయి. ఇప్పుడు మొత్తం సోయా చంక్స్కి వాటర్ పట్టేస్తుంది కదా, ఆ వాటర్ మొత్తం పిండుకొని వేరే బౌల్లోకి తీసుకోవాలి. సోయా చంక్స్కి ఉన్న వాటర్ మొత్తం పిండేసిన తర్వాత ఇలా వేడి వాటర్లో వేసిన తర్వాత కొంచెం సోయా చంక్స్ అనేవి ఉబ్బుతాయి, అవి కొంచెం పెద్ద సైజులో అవుతాయి. బాగా పెద్ద సైజులో ఉన్నాయైతే 1-2 ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, మీడియం సైజులో ఉంటే మాత్రం అలానే ఉంచేసుకోవాలి. మరీ చిన్న ముక్కలుగా అయితే కట్ చేయకూడదు, ఎందుకంటే కర్రీలో వేసినప్పుడు అవి కలిపేటప్పుడు ఒట్టిగా విడిపోతాయి. సో అందుకని కొంచెం పెద్ద సైజులోనే, ఒక పెద్దవి మరీ పెద్దగా ఉంటే మాత్రం 2 పీసెస్గా చేసుకోండి, లేదంటే మీడియం సైజులో ఉంటే అలానే ఉంచేసుకోవాలి. సో చూసారు కదా మీడియం సైజులో ఉంటే అలానే ఉంచేసాను, పెద్దగా ఉన్నాయి మాత్రం 2 ముక్కలుగా కట్ చేశాను. సోయా చంక్స్ రెడీ చేసుకున్న తర్వాత అవి పక్కన పెట్టుకొని ఇప్పుడు చిన్న మిక్సీ జార్లో మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చి వేరుశనగ గుళ్ళు, అలాగే 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి. పచ్చి కొబ్బరి ముక్క వేసుకున్నా పర్వాలేదు. అలాగే చిన్న అల్లం ముక్క క్లీన్ చేసి పెట్టుకొని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 6-7 వెల్లుల్లి రెమ్మలు, 1 ఎండుమిర్చి వేసుకొని ఇవన్నీ మొత్తం గ్రైండ్ చేసుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా. చూసారు కదండి ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు సోయా చంక్స్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం 1 స్పూన్ కానీ 1.5 స్పూన్ కానీ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాండీ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకోవాలి, లేదంటే సోయా చంక్స్ బాండీకి అంటుకుపోయే అవకాశం ఉంటుంది. ఇలా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న సోయా చంక్స్ మొత్తం ఇందులో వేసుకోవాలి. బాండీకి సోయా చంక్స్ అనేవి అంటుకుపోతూ ఉంటాయి, 1 స్పూన్ మళ్ళీ బాండీ చుట్టూ వేసుకోండి. ఇలా వేసిన తర్వాత 5 to 6 మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వలన వాటిలో ఉండే పచ్చివాసన మొత్తం పోతుంది. సో లైట్గా 5 మినిట్స్ అయితే సరిపోతుంది, లైట్గా కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు అయితే సరిపోతుంది. ఫ్రై అయిన తర్వాత ఇలా వేరే ప్లేట్లోకి తీసుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో 2-3 బిర్యానీ ఆకులు, అలాగే 2 లవంగాలు, 2 యాలకులు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, అలాగే 2-3 పచ్చిమిర్చి ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. వేసిన తర్వాత 5 మినిట్స్ పాటు ఇవి ఫ్రై అవనివ్వాలి. ముందు నేను బిర్యానీ ఆకులు, లవంగాలు, యాలకులు వేసేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయానండి, ఏమనుకోవద్దు. ఇప్పుడైతే 1 స్పూన్ కానీ 1.5 స్పూన్ కానీ రుచికి సరిపడా మీరు సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1.5 టీ స్పూన్ కారం. కారం ఎక్కువగా తినే వాళ్ళైతే 2 స్పూన్స్ వేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి.
పసుపు, కారం, అలాగే గరం మసాలా పౌడర్, సాల్ట్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు కలుపుకోవాలి. ఒక 2 టొమాటోలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. సో గ్రేవీ కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే మాత్రం ఇంకొక టొమాటోని యాడ్ చేసుకోవచ్చు. టొమాటో వేసిన తర్వాత మూత పెట్టుకొని టొమాటో మొత్తం మెత్తగా అయ్యేంత వరకు ఒక 10 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. ఇలా టొమాటో మొత్తం మెత్తగా అయిపోవాలండి. మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అనేది ఇందులో వేసేసుకోవాలి. ఇలా పేస్ట్ మొత్తం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా పేస్ట్ మొత్తం ఒక 5 మినిట్స్ పాటు బాగా ఫ్రై అవనివ్వాలి. 5 మినిట్స్ పాటు ఇలా కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగు పెట్టేస్తుంది. చూసారు కదా, ఇలా 5 మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత మసాలా మొత్తం దగ్గరికి అయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మిల్ మేకర్స్ సోయా చంక్స్ ఉన్నాయి కదా, అవి ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. సోయా చంక్స్ కూడా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇందులో. చాలా టేస్టీగా ఉంటుందండి సోయా చంక్స్ కర్రీ. మటన్ తింటే ఎన్ని ప్రోటీన్స్ వస్తాయో అలాగే ఈ సోయా చంక్స్లో అన్ని ప్రోటీన్స్ వస్తాయండి, ఇలా కూర వండుకున్నట్లయితే. అలాగే కూరగాయలు ఏమీ లేనప్పుడు కూడా ఇలా సోయా చంక్స్ కర్రీ వండేసుకోవచ్చు. ఈజీగా, చాలా ఈజీగా ఉంటుంది. ఇలా వాటర్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. ఇలా 10 మినిట్స్ పాటు ఉడికిన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతిపొడి మెత్తగా చేసుకొని వేసుకోవాలి. మనకి బయట దొరుకుతుందండి, డీమార్ట్లో కానీ లేదంటే రిలయన్స్లో కానీ లేదంటే జనరల్ స్టోర్స్లో కానీ దొరుకుతుంది, చాలా ఈజీగానే దొరుకుతుంది. ఇలా మెంతిపొడి వేసుకున్నట్టయితే లాస్ట్లో కూరకి చాలా రుచిగా ఉంటుంది. మెంతిపొడిని కూడా వేసుకున్న తర్వాత ఇలా 2 మినిట్స్ పాటు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొంచెం గ్రేవీ ఉంటుండగానే ఆఫ్ చేసుకోండి, ఎందుకంటే చల్లారిన తర్వాత కూర అనేది ఇంకా దగ్గరగా అయిపోతుంది. ఎందుకంటే పచ్చి వేరుశనగ గుళ్ళు పొడి చేసి వేసాను కదా, సో అందుకని దగ్గరగా అయిపోతుంది చల్లారిన తర్వాత. కొంచెం గ్రేవీ ఉంటుండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సోయా చంక్స్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూసారు కదండి సోయా చంక్స్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే మనకి మటన్లో ఎన్ని ప్రోటీన్స్ అయితే వస్తాయో అలాగే ఈ సోయా చంక్స్ నుండి కూడా అన్ని ప్రోటీన్స్ అయితే వస్తాయి. నాన్ వెజ్ తినని వాళ్ళకైతే ఇదొక మంచి రెసిపీ అన్నమాట, చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని. ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి తప్పకుండా. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అని కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీ వరకు వచ్చేస్తుంది నోటిఫికేషన్ రూపంలో. సో ఇలాంటి మరిన్ని టేస్టీ వీడియోస్, అలాగే కిచెన్ టిప్స్, అలాగే హెల్త్ టిప్స్, అలాగే ఇంకా మరిన్ని రంగోలీ డిజైన్స్ అయితే పెడుతున్నాయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరైతే చూసేయచ్చు మిస్ కాకుండా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ టేక్ కేర్. బాయ్ బాయ్.